లో ఏఎం మిషన్లు అనేవి తెచ్చుకొని ఉన్నాయి ఇంకా స్టార్ట్ కూడా చేస్తారు రెండు మూడు నిమిషాల్లో స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా కౌంటింగ్ కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కానీ బాలభాయి సాంత్ కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఏ ముగ్గురిని ఎవరిని అడిగినా కూడా గెలుపు మాదే అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తమ ధీమా వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం హ్యాష్ టాగ్ని చూస్తూనే ఉండండి సో ఎప్పటికప్పుడు సమాచారం కానీ అప్ టు డేట్ కూడా హాస్టాగ్ నుంచి ఇస్తూనే ఉంటాం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసినటువంటి సమయం రానే వచ్చింది ఉదయం ఎనిమిది గంటల ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది మా రిపోర్టర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎనిమిది గంటలు కాగానే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అయింది ఆరు వందల ఎనభై ఆరు పోస్టల్ బ్యాలెట్స్ ను ఓపెన్ చేసి ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది ఎనిమిది తర్వాత ఈ ఈవీఎం లెక్కింపు ప్రారంభం అవుతుంది మొదట చౌటుప్పల్ సంబంధించినటువంటి మండలాలు మొదట మూడు రౌండ్లు కూడా చౌటుప్పల్ మండలానికి సంబంధించి ఈవీఎం లెక్కిస్తారు ఇప్పుడే కాసేపు క్రితం పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం కొంత టీఆర్ఎస్ అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్స్ లో అధికార పార్టీ వైపే ప్రభుత్వ ఉద్యోగులందరూ మొగ్గు చూపే అవకాశం ఉంది ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లో కనుక బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకంజలో పడే అవకాశం కనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీకి యాంటీ ఇంక ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో కానీ ఇటు ఉద్యోగస్తుల్లో కానీ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది మరి కాసేపట్లో ఒక పది పదిహేను నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లో ఎన్ని ఓట్లు వచ్చాయి టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు బీజేపీ అనేది మాత్రం స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కౌంటింగ్ అయితే ప్రారంభమైంది ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు తర్వాత ఈవీఎంలు లెక్కింపు ఉంటుంది తర్వాత నారాయణపూర్ చౌటుప్పల్ గట్టుపల్ ఇలా ఏడు మండలాలు కూడా మొత్తం మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయం వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తుంది మొత్తం కాకపోతే రాజేష్ ఇక్కడ మనం ఒక్కటి మాత్రం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో స్టార్టింగ్ లేకపోతే మధ్యలో వరకు మనకు ట్రెండ్ తెలిసేది ఇక్కడ మాత్రం లాస్ట్ కి మరీ కూడా నాంపల్లి మండలం ఓట్లు లెక్కించేసరికి అక్కడ దాదాపుగా కొంతవరకు ఈ ఈవీఎం మిషన్లు సతాయించడం గానీ చాలా మంది ప్రజలు మాకు డబ్బులు ఇవ్వట్లేదు మేము రామని అని చెప్పేసి చెప్పడం కానీ తర్వాత నాంపల్లి మరి కూడా ఫోక్ అంటే రెండు మండలాలపైన టిఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసింది సో ఇక్కడ ఏందంటే ఇప్పుడు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటి గంటల ఎండ్ అయ్యే వరకు మాత్రం ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో అన్ని ఎన్నికల్లో ఏదో మధ్యలో వరకు వచ్చేసరికి మనకు ఓకే ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అంత ఇంత అంచనా ఇస్తాం కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ కి మరీ కూడా నాంపల్లి మండలాలు లెక్క పెట్టేసరికి చివరి సెకండ్ కూడా ఇది ఒక ఉత్కంఠ భరితంగా సాగే ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా అనుకోవచ్చు ఒక రకంగా ఇంకా సండే కాబట్టి సండే అలాగే ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా అయితే చూస్తాము ఆ విధంగా చూసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కరు మాత్రం ప్రతి ఒక్కరు న్యూస్ ఛానల్ ముందే మునుగోడు ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తున్నారు అనేది మాత్రం చూస్తారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భ సందర్భంగా కన్ఫర్మ్ చేయొచ్చు రాజేష్ మొదటగా మొత్తం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అవుతుంది మొత్తం ఆరు వందల ఎనభై ఆరు పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఈ ఓట్స్ అన్నింటి లెక్కించే అవకాశం ఉంది మరోవైపు అకునూరు మురళి ఇప్పటికే ఐఏఎస్ గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అక్నూర్ మురళి మొత్తం ఈ పోలింగ్ ప్రక్రియను రద్దు చేయాలంటూ ఈ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు గత రాత్రి ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా అది మెన్షన్ చేశారు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ డబ్బు మయమైంది మద్యం డబ్బు విచ్చలవిడిగా పారింది ఏరులై పారింది మరోవైపు అన్ని మీడియా ఛానల్లో డబ్బు ఇస్తున్నట్టుగా తీసుకుంటున్నట్టుగా మరోవైపు ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ పార్టీకి చెందిన వాళ్ళు ఐదు వేలు ఇచ్చారు మీరు మూడు వేలు ఇచ్చారు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు సుమోటగా స్వీకరించట్లేదు అంటూ కూడా అక్నూర్ మురళి క్వశ్చన్ చేశారు ఆయన ఒక డెమోక్రటిక్ ఫోరం తరఫున ఖచ్చితంగా ఈ ఎన్నికలు రద్దు చేయాలి మరో మరోసారి ఈ ఉప ఎన్నిక జర జరపాలి అంటూ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే ఫిర్యాదు అందింది